నమస్తే అండి, వెల్కమ్ టు స్వస్రశోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం పాలు అండి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలి తాగాలి అనిపిస్తుంటుంది కదా. చల్లటి వాతావరణంలో వేడివేడిగా బాదం పాలు కనుక చేసుకుని తాగితే చాలా బాగుంటుంది కదా. బాదం పాలు అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు? చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ బాదం పాలను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా తీసుకుంటాము, అలాగే ఎండాకాలంలో ఈ బాదం పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తీసుకుంటాము. ఇది రెండు రకాలుగా కూడా తీసుకోవచ్చు. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాదం పాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 20 బాదం పప్పులను వేసుకొని వేడివేడి నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. బాదం పాలను అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా వేడి నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీకు టైం ఉంది అనుకుంటే బాదం పప్పును ఒక 5 గంటల సేపు నానబెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అరగంట సేపు నానిన తర్వాత బాదం పప్పు పైన పొట్టు తీసేసుకోవాలి. మనం వేడి నీళ్లు పోసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. పొట్టు తీసేసిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం పప్పును వేసుకొని గ్రైండ్ అవ్వడానికి సరిపడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పచ్చిపాలు కానీ లేదా కాచి చల్లార్చిన పాలు కానీ పోసుకొని, లేకపోతే నీళ్ళైనా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ని ఒకసారి నీళ్ళతో కడిగి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అందులో 600 ml పాలు పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మరిగించుకోవాలి. పాలు మరగడానికి 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల తర్వాత అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పాలు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం కుంకుమ పువ్వుని వేసుకోవాలి. కుంకుమ పువ్వుని వేసుకోవడం వల్ల మనకి బాదం పాలు టేస్టీగా ఉంటాయి. కుంకుమ పువ్వు వల్లనే మనకి బాదం పాలు కలర్ చేంజ్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక లేకపోతే కలర్ కోసము పాలల్లో చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పాలని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పాల మీదంతా నురగ ఏర్పడి మనకి బాదం పాలు ఇంకా టేస్టీగా ఉంటాయి. పాలు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ గ్లాస్తో పాలని తిరగొట్టుకుంటూ కలుపుకోవాలి. ప్యాన్కి సైడ్ అంతా కూడా మేగడ అంటుకుంటున్నట్లయితే అదంతా తీసేసుకుంటూ పాలల్లో కలుపుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత పాలని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకున్నాను. పాలు కూడా కొంచెం ఇంకిపోయాయి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. బాదం పప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాల మీద నొరగొచ్చేలాగా గ్లాస్తో కలుపుకుంటూ ఉండాలి. బాదం పప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలు కూడా కొంచెం థిక్గా అయ్యాయి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ తక్కువగానే వేసుకున్నాను. మీకు స్వీట్ కావాలి అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదారకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. పాలు మరిగేటప్పుడు ఎప్పటికప్పుడు సైడ్స్ అంతా కూడా మీగడ తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి తాగేటప్పుడు మీగడ తగలకుండా ఉంటుంది. తరువాత 1 టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని గ్లాస్తో పాలని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వెన్నలేని పాలు తీసుకున్నాను కాబట్టి పాలు థిక్గా అయ్యేంత వరకు ఎక్కువసేపు మరిగించుకున్నాను. మీరు వెన్నుండే పాలు కనుక తీసుకుంటే ఇంతసేపు మరిగించుకోని అవసరం లేదు. బాదం పాలు రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు వీడియోలో చూపించిన విధంగా 2-3 సార్లు తిరగొట్టుకొని ఆ తర్వాత గ్లాస్లోకి పోసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పాల మీదంతా నురగ వచ్చి బాదం పాలు మరింత టేస్టీగా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును కొన్ని వేసుకొని సర్వ్ చేసుకోవాలి. బాదం పాలు రెడీ అయిపోయాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బాదం పాలు తాగుతుంటే చాలా బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఈసారి మీరు కూడా ఈ బాదం పాలని ట్రై చేయండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.